ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయపాటుతో ఆర్థిక వ్యవస్థకు చాలా గండిపడిందని చెప్పుకోవచ్చు గత మూడు నెలల్లో ముప్పై వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందనే అంచనా లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కరవై రోడ్డున పడ్డ పరిస్థితి అయింది డైరెక్ట్గా చూస్తే అటు రియల్ ఎస్టేట్ రంగం కన్స్ట్రక్షన్ బ్యాంకింగ్ రంగాలపై చాలా వరకు ప్రభావం పడింది ఇండైరెక్ట్గా అనేక అనుబంధ రంగాలు దెబ్బతిన్నాయి చాలా వరకు నష్టపోయాయి సెప్టెంబర్ ఏడున గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు బంద్ను పెట్టింది ధరణి పోర్టల్ ద్వారానే అన్ని రకాల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు అని చెప్పి ప్రకటించింది అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ధరణి పోర్టల్ ఆ ధరణి పోర్టల్ ద్వారానే చేసుకోవాలని చెప్పేసి కచ్చ కరాఖాండిగా చెప్పేసింది అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ఆ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనమంతా దారులు కట్టారు నవంబర్ రెండు నుంచే స్లాట్ బుకింగ్ మొదలైపోయింది కానీ నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ మాత్రం ఈ నెల పద్నాలుగు నుంచి మొదలుపెట్టినా ఇంకా గాడిన పడలేదు అనేక రకాలైనటువంటి తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి సగటున ఏడు వందల కోట్ల ఆదాయం వచ్చేది ఈ ఆదాయం పరోక్షంగా వివిధ రంగాల్లో ప్రతి నెల పదివేల కోట్ల వరకు రొటేషన్ జరిగి ఉండేదని ప్రభుత్వ వర్గాలు అంచనా వేసి చెప్తున్నాయి రిజిస్ట్రేషన్లో మూడు నెలల పాటు నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థ ముప్పై వేల కోట్ల వరకు లాస్ అయిందని చెప్తున్నారు రిజిస్ట్రేషన్ సేవలు ఆగడంతో ఏ ఏ రంగాలపై ఈ ప్రభావం పడిందో ఎంతవరకు నష్టం వాటిల్లిందో అనే వాటిపై అంచనాలు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్తో పాటు వాటి అనుబంధ రంగాల్లో ఎలాంటి పరిస్థితి ఉందని కార్మికులు ఏ ఏ పనులు చేస్తున్నా అన్నటువంటి విషయం మీద అధికారులు సమాచారం సేకరిస్తున్నారు ఇక రాష్ట్రంలో మెజారిటీ ఆఫ్ హౌస్ బ్యాంకింగ్ వ్యవస్థ బిల్డింగ్ సెక్టార్ పైనే ఆధారపడి ఉందని చెప్పొచ్చు తొంభై శాతం మంది బ్యాంకు లోన్లతోటే ఇండ్లు ఫ్లాట్స్ కొనుగోలు చేస్తుంటారు మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ లేకపోవడంతో బ్యాంకింగ్ వ్యవస్థపై ఈ ఎఫెక్ట్ చాలా వరకు చూపిందని గట్టిగా చెప్పవచ్చు ఆస్తుల రిజిస్ట్రేషన్ తర్వాతే బ్యాంకులు లోన్ అమౌంట్ను విడుదల చేయడానికి సుముఖంగా ఉంటాయి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం చూస్తే శాంక్షన్ చేసిన లోన్కి నలభై రోజుల్లోనే కస్టమర్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని సమర్పించాల్సి ఉంటుంది ఇక దీని కారణంగా నిర్మాణ రంగంలో స్తబ్దత పూర్తిగా ఏర్పడింది దానివల్ల పదిహేను లక్షల మంది కార్మికులకు ఉపాధి కరువైపోయింది ఐరన్ సిమెంటు ఇండస్ట్రీలపైన రిజిస్ట్రేషన్ల బంద్ ఎఫెక్టు చాలా వరకు పడింది రాష్ట్రంలో పొరుగు రాష్ట్రాలకు చెందిన సిమెంట్ పరిశ్రమలు సైతం తమ ఉత్పత్తులను తగ్గించినట్లు అధికారికంగా తెలుస్తుంది ప్రధానంగా రాష్ట్రంలోని సిమెంట్ కంపెనీలు తమ ఉత్పత్తుల మెజారిటీ భాగాన్ని రాష్ట్రంలోని భవన నిర్మాణాలకు సరఫరా చేస్తుంటారు అలాంటిది ఈ పరిస్థితులతోటి మొత్తానికి తగ్గిపోయిందని చెప్పవచ్చు రాష్ట్రంలో నిర్మాణ పనులు లేకపోవడంతో డీలర్ల అమ్మకాలు లేవని చెప్తున్నారు ఇక ఇసుక ఇటుక కూడా పూర్తిగా నిలిచిపోయింది రాష్ట్రంలోని ఇసుక క్వారీల నుంచి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగే నిర్మాణ పనులకు ఈ ఇసుకను ట్రాన్స్ఫర్ చేస్తుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాల కోసం జనహిత